వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మనం చూసుకున్నట్లయితే సలార్ వచ్చేసి 11 డేస్, మనకి దుంకి వచ్చేసి 12 డేస్, అండ్ డెవిల్ వచ్చేసి 4 డేస్. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూసే ముందు మనకి ఇండియాస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ రన్ చేస్తూ ఉంటారు వికీపీడియాలో. మనకి ఎవ్రీడే వాటి యొక్క కలెక్షన్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు, ఇండియా మొత్తంలో హైయెస్ట్ గా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అని చెప్పేసి. సో అక్కడ మనకి సలార్ మూవీ వచ్చేసి 13th ప్లేస్ లో ఉంది, 644.80 కోట్ల ప్రజెంట్ అయితే అప్డేట్ చేశారు. అండ్ మనకి దుంకి వచ్చేసి 29th ప్లేస్ లో ఉంది, 437.37 కోట్ల అయితే మనకి అప్డేట్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకి ఇండియా వరల్డ్ వైడ్ టాప్ గ్రాస్ మూవీస్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దంగల్ 1st ప్లేస్ లో ఉంది, మనకి 2023 కోట్లు. బాహుబలి 2 2nd ప్లేస్ లో 1810 కోట్లు. త్రిబులార్ వచ్చేసి 3rd ప్లేస్ లో మనకి 1387 కోట్లు. అండ్ కేజీఎఫ్ చాప్టర్ 2 వచ్చేసి 4th ప్లేస్ లో 1200 నుంచి 1250 కోట్ల మధ్యలో ఉంది. అండ్ 5th ప్లేస్ లో జవాన్ 1148 కోట్లు. పతాన్ 10050 కోట్లు ప్రజెంట్ అయితే పతాన్ మనకి అప్డేట్ అయితే చేశారు. సో ఇలా మనకి ప్రజెంట్ సలారు ఎంత వరకు రన్ చేసింది అనేది నీగలి వెయిట్ చేస్తున్నాను. ప్రజెంట్ 644 కోట్లు అయితే మనకి సలార్ కలెక్ట్ చేసింది. బట్ మనకి సలార్ 11 డేస్, అసలుకి ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి? ప్రజెంట్ షేర్ వాల్యూ చూసుకున్నట్లయితే సలార్ ఇంకా మనకి 34.76 కోట్ల మనకి షేర్ వాల్యూ కలెక్ట్ చేస్తే ఇండివిజువల్ గా సినిమా అనేది బిజినెస్ వాల్యూ ఏదైతే మనకి 347 కోట్ల బిజినెస్ వాల్యూ చేసిందో దాన్ని మనకి డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ సొంతం చేసుకుని అఫీషియల్ గా మనకి హిట్ ప్లేస్ లోకి వెళ్ళిందని మాత్రం చెప్పొచ్చు. సో నేనైతే ఈగలు వెయిట్ చేస్తున్నాను, మనకి ఇంకా ఫెస్టివల్ మూడ్ ఉంది, అండ్ జనవరి నుంచి మనకి టిల్ సంక్రాంతి వరకు ఈ సినిమా లాంగ్ రన్ బిజినెస్ ఉంది కాబట్టి డెఫినెట్లీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని కంప్లీట్ చేసుకుని హిట్ లిస్ట్ లోకి అయితే వెళ్ళింది. మనకి ఇండివిజువల్ గా చూసుకున్నట్లయితే టోటల్ వరల్డ్ వైడ్ 11 డేస్ వచ్చేసి 312.24 కోట్ల మనకి సలార్ కలెక్ట్ చేసింది. ఏపీటీసీ వచ్చేసి 145.09 కోట్ల, కర్ణాటక వచ్చేసి 21.45 కోట్ల, తమిళనాడు వచ్చేసి 10.90 కోట్ల, కేరళ వచ్చేసి 6.55 కోట్ల, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 66.40 కోట్ల, ఓవర్సీస్ వచ్చేసి 61.85 కోట్ల ప్రజెంట్ అయితే కలెక్ట్ చేసింది. స్టిల్ ఇంకా 34 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి, హోప్ చూద్దాం. ఎండ్ ఇట్స్ మనకి డెవిల్ వచ్చేసి, డెవిల్ అయితే రియల్ గా సూపర్ గా హోల్డ్ అయితే చేస్తుంది, ఇది కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసే దిశగానే వెళ్తుంది. మనకి ఇంకా 12.64 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే కంప్లీట్ అయింది. ఓవరాల్ గా 21 కోట్ల బిజినెస్ వాల్యూ తో మనకి ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవడం జరిగింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 8.36 కోట్ల షేర్ వాల్యూ అయితే కలెక్ట్ చేసుకుంది. సో ఇంకా 12.64 కోట్లు మనకి కంప్లీట్ చేసినట్లయితే డెఫినెట్ ఈ సినిమా కూడా మనకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసుకుని హిట్ లిస్ట్ లోకి అయితే వెళ్ళింది. 16 కోట్ల గ్రాస్ వాల్యూ ఇప్పటి వరకు కలెక్ట్ చేసుకున్న ఈ సినిమా ఇండివిజువల్ గా చూసుకున్నట్లయితే ఏపీటీజీ వచ్చేసి 6.96 కోట్ల షేర్ వాల్యూ, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 55 లక్షలు, ఓవర్సీస్ వచ్చేసి 85 లక్షలు. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ మనకి 8.36 కోట్ల షేర్ వాల్యూ, 16.60 కోట్ల గ్రాస్ వాల్యూతో డెవిల్ మూవీ అయితే ప్రజెంట్ అయితే టువర్డ్స్ హిట్ లిస్ట్ కి అయితే వెళ్తుంది. అండ్ సలార్ కూడా మనకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ దుంకి మీ అందరికి తెలుసు 400 కోట్లు మనకి ప్రజెంట్ కలెక్ట్ చేసుకొని వరల్డ్ వైడ్ గా, ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పొజిషన్ కి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ కూడా మనకి టైట్ కాంపిటీషన్ ప్రజెంట్ అయితే ఏం లేదు. సలార్ వర్సెస్ దుంకి ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్, అంటే తమిళనాడు గానీ, ఓవర్సీస్ గానీ, హిందీ గానీ, ఇట్స్ మనకి నైజాం సైడ్ గానీ, ఏపీ సైడ్ గానీ, అండ్ మనకి అటు సైడ్ కేరళ సైడ్ గానీ ప్రతి చోట ప్రజెంట్ కాంపిటీషన్ మనకి సలార్ వర్సెస్ దుంకియే ఉంది. సో ఇంకా బిగ్గెస్ట్ మూవీ ఇంకా యాడ్ అవ్వలేదు కాబట్టి టో సంక్రాంతి వరకు అయితే మనకి ఈ మూవీస్ యొక్క టైప్ కాంబినేషన్ అయితే ఇలానే ఉంటుంది, హోప్ చూద్దాం. సో గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ షో లైక్ అండ్ కామెంట్స్.